నమస్తే ఉగ్రవాదుల ఏరివేతలో కశ్మీర్ పోలీసులు సరికొత్త రికార్డు సృష్టించారు లోయలో అలజడి సృష్టిస్తున్న ముష్కరుల పీచమనచడంలో మునుపెన్నడూ లేని విధంగా విజయవంతమయ్యారు ఈ ఏడాది డెబ్బై ఐదు ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశామని కేంద్రపాలిత ప్రాంతం కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ మీడియాకు వెల్లడించారు ఈ ఆపరేషన్లలో నూట ఎనభై మంది టెర్రరిస్టులను అంతమొందించినట్లుగా తెలిపారు గత ఐదు రోజుల్లోనే పది మంది టెర్రరిస్టులను ఏరివేశామన్నారు అయితే ముష్కరుల పోరాటంలో దురదృష్టవశాత్తు యాభై ఐదు మంది భద్రతా సిబ్బంది అమరులైనట్టు చెప్పారు అలాగే నూట ముప్పై ఐదు మంది ఉగ్రవాదులు సానుభూతి పరులను అరెస్టు చేసినట్లుగా దిల్బాగ్ సింగ్ స్పష్టం చేశారు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే రికార్డని అన్నారు శ్రీనగర్లోని రాంబాగ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు దిల్బాగ్ సింగ్ అలాగే తాజాగా పోలీసులు ఇద్దరు టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేశారని వివరించారు వీరిలో ఒకరు లష్కరే తోయబా కమాండర్ ఉన్నట్లు తెలిపారు ఇక ఈ ఏడాది అమరులైన యాభై ఐదు మంది భద్రతా సిబ్బందిలో పంతొమ్మిది మంది పోలీసులు ఇరవై ఒకటి మంది సిఆర్పిఎఫ్ జవానులు పదిహేను మంది ఆర్మీ జవాన్లు ఉన్నట్లు తెలిపారు బటమాలులో ఇరు వర్గాల కాల్పుల్లో ఒక మహిళ మృతి చెందడం మినహా డెబ్బై ఐదు ఆపరేషన్లు నీట్ అండ్ క్లీన్గా జరిగాయని చెప్పారు దిల్బాగ్ సింగ్ అలాగే ఇరవై ఆరు మందికి ఉగ్రవాదం నుంచి విముక్తి కల్పించినట్లు స్పష్టం చేశారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే పుల్వామా ఎన్కౌంటర్కు సంబంధించి దోడాకు చెందిన ఓ టెర్రరిస్టు లొంగిపోయినట్లుగా దిల్బాగ్ సింగ్ తెలిపారు ఓ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఓ ఉగ్రవాది లొంగిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పారు ప్రస్తుతం అతన్ని ప్రశ్నిస్తున్నట్లుగా స్పష్టం చేశారు